కథ స్వాగతం అండి అందరికీ నమస్కారం దీపావళి అయిపోయి కార్తీక మాసంలోకి అడుగుపెట్టామండి అంటే పౌర్ణమి నాడు ఏ నక్షత్రం ఉంటుందో ఆ మాసాన్ని అలా పిలుస్తారండి ఇప్పుడు మనకి కృత్తికా నక్షత్రం పౌర్ణమి నాడు ఉంటుంది కాబట్టి కార్తీక మాసం అని అంటారనమాట ఈ కృత్తిక నక్షత్రం అనేది రుద్రస్వరూపం అండి అంటే శివునికి చాలా ప్రీతికరమైనది అట్లాగే విష్ణువు కూడా అత్యంత ప్రీతికరమైన మాసం అండి కార్తీక మాసం అంటేనే అందరికీ తెలుసు కదా అందరూ కార్తీక స్నానాలు చేస్తూ ఉంటారు తెల్వారుజామునే లేచి చుక్కలు ఉండగానే చేస్తూ ఉంటారండి ఇది అందరికీ తెలుసు కదా కానీ చాలామందికి కార్తీక స్నానం అంటే ఊరికే బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చేయటం అని అనుకుంటారు కానీ అది కాదండి విధి సాధారణంగా ఏంటంటే మనందరము నదుల్లో కానీ కాలువల్లో కానీ సముద్రాల్లో కానీ బావి వద్ద కానీ బాత్రూంలో కానీ అట్లా చేస్తూ ఉంటాం కదా కార్తీక స్నానం అయితే ఏంటంటే కార్తీక స్నానం ఎక్కడ చేసినప్పటికీ కూడా మనం దానికి ఒక విధి విధానం అనేది ఉంటుందండి అది అందరూ తెలుసుకుని చేస్తే చాలా మంచిది అదేంటంటే ముందుగా మనం ఏం చేయాలంటే కార్తీక మాసంలో తెల్లవారుజామున లేవాలండి తెల్లవారుజాములు లేచి నిజంగా నదీ తీరం ఉన్న వాళ్ళకి మాత్రం చాలా అదృష్టవంతులండి ఎందుకంటే అక్కడ బ్రహ్మీ ముహూర్తంలో బ్రహ్మాది సమస్త దేవతలు నదుల్లోకి వచ్చి ఉంటారంటండి అందువల్ల వాళ్ళ యొక్క శక్తి అంతా కూడా ఆ నదులకి వస్తాయండి అటువంటి టైంలో కనుక మనం స్నానం చేస్తే మన మనం చాలా శక్తివంతులం అవుతాము మన మనం కూడా చైతన్యవంతులం అవుతామండి శారీరకంగా మానసిక ఆధ్యాత్మిక చైతన్యం అనేది మనకి ఆ నదీ స్నానం వల్ల వస్తుందండి కార్తీక మాసంలో నదీ స్నానం అంత గొప్పదనమాట మీ చుట్టుపక్కల నది ఉన్నట్లయితే కనుక మీరు తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేయండి ఏమండి రోజులు అసలే బాగలేదు మేము మేము నదుల దగ్గరికి వెళ్ళలేము ఎక్కడికి వెళ్ళలేము అనుకుంటే శుభ్రంగా బాత్రూంలో చేయండి బాత్రూంలో చేసినా ఎక్కడ చేసినా కార్తీక స్నానం చేసేటప్పుడు సంకల్పం అనేది చెప్పుకోవాలండి కార్తీక మాసానికి అధిష్టాన దేవత కార్తీక దామోదరుడు అండి కార్తీక దామోదరుడు అంటే ఎవరో కాదండి శ్రీ మహావిష్ణువు అనమాట శ్రీ మహావిష్ణువు అవతారాలు దాల్చడానికి ఈ కార్తీక మాసంలోనే ఆలోచన చేశారంటండి అంటే కాలం సృష్టిలో కాలం ఏర్పాటవుతుంది కదండి కదండీ ఆ కాలానికి అధిపతి శ్రీ మహావిష్ణువు అండి ఈ భూలోకంలో ఉన్న మానవుల కోసం వారి క్షేమం కోసం అవతారాలు ఎత్తాలి అని ఈ కార్తీక మాసంలోనే ఆయన సంకల్పం చేసుకున్నారంటండి అందువల్ల విష్ణుమూర్తికి కార్తీక దామోదరుడు అనే పేరు వచ్చిందనమాట అలాగే శివుడు మానవునికి విత్తనాలు ఇస్తాడంటండి అందుకని కూడా ఆయన్ని మనం ఈ కార్తీక మాసంలో శివుణ్ణి విష్ణువుని ఇద్దరిని పిలవాలన్నమాట శ్రీ మహావిష్ణువుని దామోదర స్వరూపంతో మనం పూజిస్తాం అన్నమాట అట్లాంటి దామోదరుని ఒకసారి తలుచుకొని మనం ఏం చేయాలంటే నదిలో స్నానం చేసేవాళ్ళైతే నది ఒడ్డునే ఉన్న చిన్న రాయిని కానీ మట్టిని కానీ లేదంటే ఇసుకని ఇట్లా కొద్దిగా తీసుకొని మనం పిప్పలాదుని తలుచుకొని చెప్పి తలుచుకొని ఏం చేయాలంటే మనం ఆ నదిలో వేయాలండి అప్పుడు నదిలోకి దిగిన తర్వాత ఈ చేతి బొటన వేలుతో సార్లు నీళ్లు తీసుకొని అంటే బొటన వేలకి ఏమి రావనుకోండి అయినా సరే బొటన వేలుతో పొండరీకాక్ష 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 అని మూడు సార్లు చదువుకోవాలన్నమాట అలా చదువుకున్న తర్వాత అపవిత్ర పవిత్రోవ పవిత్రవా సర్వావస్థాంగతోపివా పుండరీకాక్షం సుబాహ్యాంధ్ర శుచిహి అనేది అన్ ఆ మంత్రం వచ్చు కాబట్టి అది చదువుకోవాలండి బాత్రూంలో కూడా ఇలాగే చేయాలండి ఇలాగ బకెట్లో నీళ్ళు ఉంటాయి కదా ఆ బకెట్లో నీళ్ళు ఉన్నప్పుడు మనం ఇలాగా కుడిచేతి బొటన వేరుతో మూడుసార్లు తల మీద పుండరీకాక్ష పుండరీకాక్ష అని చదువుకొని అపవిత్ర పవిత్ర మంత్రం కూడా చదువుకోవాలండి తర్వాత మనం ఆచమనం చేయాలండి బాత్రూంలో ఆచమనం ఏంటండని మీరు వేరే విధంగా అనుకోకూడదు నదిలో కూడా అట్లాగే ఆచమనం చేయాలండి ఊరికే ఒక గుక్క ఒక మూడు గుక్కలు ఊరికే సౌండ్ లేకుండా తాగేయాలన్నమాట తాగేసి సంకల్పం చెప్పుకోవాలండి సంకల్పం చెప్పుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఆ సంకల్పం చెప్పేసుకున్న తర్వాత మనం నీళ్ళు ఎట్లా పోసుకోవాలంటే మన బొటన వేళ్ళు ఉంటాయి కదా ఆ బొటన వేళ్ళతో చెవులను మొయ్యాలండి మధ్యవేలుతోనేమో ముక్కుని మూయాలి అంటే పా అలా మనం నదుల్లో అయితే మనం మునగలం మనం బాత్రూంలో ఎట్లాగండి అంటే అయినా సరే ముందర మనం బొటన వేలతో చెవుల్ని మధ్యవేలతో ముక్కుల్ని మూసి ఒక్కసారి చె తీసేసి తర్వాత ఏం చేయాలంటే మనం నీళ్ళనేవి పోసుకోవాలండి పైన పోసుకోవాలన్నమాట ఒక్కటి గుర్తు పెట్టుకోండి బాత్రూంలో కదా అని చెప్పి వస్త్రాలన్నీ దయచేసి తీయకండి ఇలా చెప్తున్నానని మరోలా భావించవద్దు బాత్రూంలో అయినా సరే మనం వస్త్రాల మీదే స్నానం చేయాలండి కార్తీక స్నానం అంటే అసలు మామూలు స్నానమే వస్త్రాలు వేసుకుని చేయాలి కాకపోతే ఈ కలియుగంలో అటువంటివన్నీ మనం చెయ్యం కాబట్టి కనీసం కార్తీక స్నానం అయినా సరే మనం వస్త్రాలు ధరించే చేయాలండి అలా వస్త్రాలు ధరించి చేసిన తర్వాత ఏంటంటే యక్షతర్పణం అని ఉంటుందండి అంటే మనం ఒడ్డు మీదకి వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే మన చీర అంచులు ఉంటాయి కదా ఆ అంచులు ఈ బొటన వేలు చూపుడు వేలుతో గట్టిగా కుడిచేతి బొటన వేలు కుడిచేతి చూపుడు వేలుతో గట్టిగా పిండాలండి నీళ్ళు కింద పడాలన్నమాట అది యక్షతర్పణం అంటారండి అంటే భూమి మీద యక్షులు అన్ని భూతాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటన్నిటికీ మనం తర్పడం అనమాట అట్లా వదలాలంటండి అవన్నీ ఎందుకు ఏంటనేది నేను తర్వాత వీడియోస్లో చెప్తాను ముందర మాత్రం ఇట్లా చేయాలండి ఇట్లా పిండుకోవాలి బట్టలు అనేవి పిండుకోవాలి అది గుర్తుపెట్టుకోండి అది బాత్రూంలోనైనా సరే అండి బాత్రూంలోనైనా సరే అలా పిండుకోవాలి తర్వాత మళ్ళీ మనం మంచి వస్త్రాలు ధరించి తెలుసు కదా మన తులసమ్మ ఉంటుంది ఆ తులసమ్మ దగ్గర మనం చక్కగా పూజ చేసుకొని కార్తీక దామోదరునికి దండం పెట్టుకొని కార్తీక దామోదర మోక్ష దామోదర అనుకొని నమస్కారం చేసుకొని తర్వాత మనం ఇంట్లో పూజ చేసుకోవాలండి నా ఛానల్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసినప్పుడు తప్పకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇలాగే కార్తీక మాసం ఇంకా మంచి మంచి వీడియోలు పెడదామని అనుకుంటున్నానండి అందరూ తప్పకుండా చూడండి